నమస్సర్వేభ్య. ఈ సృష్టిలోని ప్రకృతి మానవజాతికి అందించినటువంటి అతి ముఖ్యమైనటువంటి వరం భాష. భాష లేకపోతే మానవ జీవితం అంధకారబంధరై ఉండేది. ఈ విషయాన్ని దండి అనేటువంటి కవి ఒక చోట అంటారు, ఇదం అంధం తమ కృత్స్నం జాయేత భువనత్రయం, ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. శబ్దము లేక భాష అనేటువంటి ఈ జ్యోతి లేకపోతే ఈ మూడు లోకాలు ఇప్పుడు గాఢాంధకారంలో మునిగిపోయి ఉండేవి అన్నారు. ఇక ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. భాష అనగానే దానికి రెండు పరిసరాలు ఉంటాయి. ఒకటి మాట్లాడుకునేటువంటి భాష, రెండు వ్రాసేటువంటిది. అన్ని భాషలకు ఈ రెండు పరిసరాలు ఉండవు. కొన్ని భాషలు కేవలం మాట్లాడడానికి పరిమితం, వాటికి వ్రాత ఉండదు. ఇక భారతదేశంలో తెలుగు భాష ద్వితీయ స్థానంలో ఉన్న, అందులో అద్వితీయమైనటువంటి సాహిత్య సంపద ఉంది. ముందు భాష అనగానే అందులో మూడు భాగాలు ఉంటాయి. ముందు వాంగ్మయము అంటారు. వాంగ్మయం అంటే మొత్తం ఆ భాషలో ఉండేటువంటి పదాలు అని కలిపితే వాంగ్మయం అంటాం. ఇక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి వాటిని సారస్వతము అంటాం. ఇంకా రసాత్మకమైనటువంటి కావ్యనాటకాలతో కూడుకున్నటువంటి భాగాన్ని సాహిత్యం అంటాం. సాహిత్యం యొక్క పరిధి కంటే సారస్వతం యొక్క పరిధి ఎక్కువ. సారస్వతం యొక్క పరిధి కంటే వాంగ్మయం యొక్క పరిధి ఎక్కువ. ఈ విధంగా స్థూలంగా మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్ర సాహిత్య చరిత్ర యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటనే ఉంది. ఎందుకంటే మనం మన సాహిత్యం యొక్క విలువని కాపాడుకోవాలంటే వాటి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఏంటనే ఉంది. ఏ భాష అయినా 10 కాలాల పాటు మనుగడ సాగించాలంటే కేవలం మాట్లాడితే సరిపోదు, ఆ భాష వ్రాయగలగాలి. ఆ భాషలో వ్రాస్తేనే సరిపోదు, ఆ భాషలో సాహిత్య సృష్టి జరగాలి. కేవలం సాహిత్య సృష్టి జరిగినంతలోనే సరిపోదు, ఆ సాహిత్యం సమాజంలో ఉండేటువంటి జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. ఈ 4 అంశాలు ఉన్నప్పుడే ఏ భాష అయినా 10 కాలాల పాటు మనుగడ సాగిస్తుంది. అందువల్ల మన తెలుగు భాష 10 కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఆ భాష యొక్క విలువలు మనం తెలుసుకోవాలి, ఆ భాషలో మాట్లాడాలి, వ్రాయగలగాలి, సాహిత్య సృష్టి జరపాలి, ఆ సాహిత్యాన్ని అందరికీ అందించాలి. అందుకోసం ముందు తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం స్వల్ప సమయంలో మనం తెలుసుకోలేము కాబట్టి ముందుగా కోస్తా జిల్లాల్లో ఉండేటువంటి ఆంధ్ర సాహిత్య పరిణామం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కోస్తా జిల్లాలో అనగానే మనకి 9 జిల్లాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అనేటువంటి ఈ 9 జిల్లాల్ని కోస్తా జిల్లాలు అంటాం.
ఇవి సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నాయి. ఇక ఈ కోస్తా ప్రాంతం యొక్క గొప్పతనం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఈ ప్రాంతం అనాదిగా సహజ వనరులతోటి సారవంతమైనటువంటి భూములతో ఉండటం వల్ల అటు వ్యవసాయానికి ఇటు సాహితీ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత లేకపోలేదు. ఎందువల్లంటే ఈ కోస్తా జిల్లాల్లో ఉండేటువంటి ఈ భాష ఎటువంటి సాంకర్యానికి లోనుకానటువంటి భాష. సాంకర్యము అనగా అంటే ఇతర భాషా సాంకర్యానికి లోనుకానటువంటి భాష. అంటే ఇక్కడ సాంకర్యం తప్పని కాదు, సాంకర్యం అనేటువంటిది భాషలు అనివార్యం. సాంకర్యం లేనటువంటి భాష ఏది ఉండదు. కానీ అటువంటి సాంకర్యం కూడా లేకుండా తన ఉనికిని యథాతథంగా నిలుపుకున్న భాష అని చెప్పడం మాత్రం ఎందుకు తప్పు. ఈ విధంగా ఈ కోస్తా ప్రాంతానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇంకా ఈ కోస్తా జిల్లాల్లో ఆంధ్ర సాహిత్య వికాసం అనేటువంటి ఆ విషయాన్ని మనం సమగ్రంగా చెప్పుకోలేము. అందులో స్థలీపులాక న్యాయంగా కొన్ని అంశాలు మాత్రం మనం పరిశీలిస్తాం. ఈ విషయాన్ని పూర్తిగా చెప్పడంటే మహాసముద్రాన్ని చిన్న కూజాలో విమర్చడమే, ఇది సాధ్యం కాని పని. అందువల్ల సంగరంగా మనం తెలుసుకుందాం. తెలుగు భాషకి మొట్టమొదటి ఆధారాలు శాసనాలు. ఇవి క్రీస్తు పూర్వం నుంచి మనకు లభిస్తున్నాయి. ఈ శాసనాలు ఎక్కువగా కోస్తా జిల్లాల్లోనే మనకు లభించాయని చెప్పడం కోస్తా ప్రాంతం యొక్క మరొక ప్రత్యేకత. ఉదాహరణకి నందంపూడి శాసనం, యుద్ధంలోని వెజవాడ శాసనం, అద్దంకి పండరంగని శాసనం, ఇవన్నీ కోస్తా ప్రాంతానికి సంబంధించిన శాసనాలే. ఈ శాసనాల ద్వారా ఆనాటి తెలుగు భాష యొక్క స్వరూప స్వభావాలు మనకి బాగా క్షుణ్ణంగా తెలుస్తాయి. ఈ విధంగా అతి ప్రాచీనమైనటువంటి తెలుగు భాష యొక్క స్వరూప స్వభావాన్ని అందించడంలో కూడా ఈ కోస్తా ప్రాంతం ముందంజలో ఉంది అని చెప్పక తప్పదు. ఇక అంతవరకు రాతి పలకలపైన, రాగి పలకలపైన ఉన్నటువంటి భాషకు కావ్య కంచుకాన్ని తొలగినటువంటి వాడు నన్నయ్య పట్టారకుడు. ఆయన ఆదికవి. ఆ నన్నయ్య పట్టారకుడు రాజారాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఆయన రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి వ్యక్తి. ఆ రాజరాజ నరేంద్రుని ఆస్థానకమైనటువంటి నన్నయ్య భట్టు గారు మహాభారతాన్ని రచించడంతో తెలుగు భాషకు ఒక రూపకల్పన జరిగింది. ఈ నన్నయ్య భట్టు గారు కూడా తణుకు ప్రాంతం వాడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. నన్నయ్య భట్టు గారు ఇజనంబులరించిన చోట మర్రి చెట్టున్నది తణుకులోన అనేటువంటి పద్యం మనకి లభించడం చేత ఈయన కూడా కోస్తా ప్రాంతం వాడే అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకా ఆ తరువాత మహాభారతాన్ని పూర్తి చేసినటువంటి ఘనత తిక్కన్ గారికి దక్కింది. ఆయన నెల్లూరును పరిపాలించేటువంటి మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి. ఆయన నెల్లూరు నివాసి. గబ్బినంలో జాషువా గారు తిక్కన్ గారిని గురించి ప్రశంసిస్తూ ఇలా అంటారు. యతియున్ ప్రాసయులేని సంస్కృత కవిత్వారణ్య మధ్యాన భారత వేదాన పదేను పర్వములకు ఆంధ్రత్వము కల్పించి
శాశ్వతుడైపోయిన దిక్కయజ్ఞకు నివాసంబైన నెల్లూరికి నతులర్పింపుము స్నానమాడుము అతి గణ్యంబైన పెన్నానది. ఈ విధంగా తిక్కన మహాదేవి కూడా కోస్తాపరంజీవుడే. ఆ తర్వాత అద్దంకిని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన, ఆయన కూడా కోస్తాపరంజీవుడు కావడంతో ఈ కవిత్రయం వారు ముగ్గురు కోస్తాపరంజీవులు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇది ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించవచ్చు. ఆ తర్వాత శివకవి యుగం ప్రారంభమైంది. ఆ శివకవి యుగంలో పండితత్రయంగా చెప్పుకున్నటువంటి మల్లికార్జున పండితుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామవాసి, అలాగే శ్రీపది పండితుడు కృష్ణా జిల్లా విజయవాడ వాసుడు కావటం ఈ శైవ పారమ్యాన్ని తెలిపేటువంటి సాహిత్యానికి కూడా ఈ కోస్తా ప్రాంతం గొప్ప సేవ చేసిందని మనం భావించక తప్పదు. ఇక వీరి తర్వాత శ్రీనాథ యుగం. శ్రీనాథుడు అంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మీదత్త వర ప్రసాదుడవు ఉరు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వాంతుడవు ఈశ్వరార్చన కళాశిలుండవు అభ్యరిహిత బ్రహ్మాండాది మహాపురాణ చేయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిదానమవు నీ భాగ్యంబు సామాన్యమే అని కృతి స్వీకర్త చేత కొనియాడబడినటువంటి మహామనిషి శ్రీనాథ మహాకవి. ఆయన తన యొక్క నివాస ప్రాంతాన్ని గురించి చెప్పుకుంటూ వారిది తటి క్రాల్పట్టణాధీశ్వరుని అన్నారు. వారిది తటి క్రాల్పట్టణం అంటే సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి క్రాల్పట్టణము, అది కలపట్టణం కొంతమంది అన్నారు, కాళీపట్టణం కొంతమంది అన్నారు, ఆ పట్టణం సముద్రంలో మునిగిపోయిందని కొంతమంది అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ శ్రీనాథ మహాకవి కూడా ఆయన కోస్తా నివాసి అని మనం భావించడంలో ఎటువంటి విపత్తి లేదు. ఇక ఆయన ఆ తరువాత వాళ్ళందరికీ అందరినీ ప్రభావితం చేసినటువంటి మహామనిషి. ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించిన అనంతామాచ్యుడు మొదలైన వాళ్ళంతా కోస్తా ప్రాంతీయులే. ఇక తెలుగు సాహిత్యంలో శ్రీనాథ యుగం తర్వాత రాయలవారి యుగం, ఇది స్వర్ణయుగంగా భావింపబడుతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో ఇది స్వర్ణయుగం. ఆ యుగంలో చాలామంది కవులు వెలశారు, నవరసాలతో పాఠకుల్ని ఉర్రూ తొలగించారు. అటువంటి వాళ్ళందరిలో చాలామంది కోస్తా ప్రాంతీయులు. వారు తమ ప్రతిభతో ఆ సమాజాన్ని అంతటినీ ఉర్రూ తొలగించినటువంటి వాళ్ళు. ఆంధ్ర సరస్వతికి తుష్టిని పుష్టిని చేకూర్చినటువంటి వారే. వాళ్ళల్లో కొండవీడు దుర్గాధ్యక్షుడైనటువంటి నాదండ గోపాల మంత్రికి ఆస్థాన కవిగా పనిచేసినటువంటి తెనాలి రామలింగడు, అదే వ్యక్తి రాయలవారి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడిగా ఉన్నారు. ఈ రామలింగడు కోస్తా ప్రాంతీయుడు. ఆయన ఉద్భటారాజ్య చరిత్ర, పాండురంగ మహాత్మ్యం అనేటువంటి రెండు గ్రంథాలు రాసి ఇటు శైవ పారమ్యాన్ని ఇటు వైష్ణవ పారమ్యాన్ని రెండింటిని ప్రజలకు అందించారు. అదేవిధంగా అయ్యరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన్న, నెల్లూరి ఆడపడుచు మల్ల, వీళ్ళందరూ కోస్తా ప్రాంతీయుల రంగంలో ఇటువంటి సందర్భం. ఇంకా కవి సార్వభౌమ బిరుదు పొందినటువంటి పూచిమంచి జగ్గ కవి,
కూచిపంచి తిమ్మన మొదలైన వాళ్ళు కోస్తా ప్రాంతీయులే. ఇంకో ముఖ్యమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రాచీన సాహిత్యం పుట్టినటువంటి రాజమహేంద్రవరంలోనే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆధునిక కవి ప్రాదుర్భావం కూడా జరిగింది. ఇది కాకతాళీయం కావచ్చు, అయినప్పటికీ మనం గమనించాల్సిన విషయం ఆంగ్లేయుల రాకతో పరస్పర భావ వినిమయం జరిగింది. అందువల్ల సాహిత్యం పలు పొంతలు తొక్కింది, వైవిధ్యంతో కథను తొక్కింది. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు కథానిక అనేటువంటి ఒక అంశాన్ని మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని ప్రక్రియలను చేపట్టి తెలుగు సారస్వతానికి తుష్టిని పుష్టిని చేకూర్చినటువంటి మహామనీషి. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ప్రాచీనుల్లో ప్రాచీనుడు, అర్వాచీనులు అర్వాచీనుడు. ఇక ఇంచుమించు ఇదే సమయంలో విశాఖ జిల్లాలో రాయవరంలో పుట్టి విజయనగరంలో పెట్టినటువంటి గురజాడ తన కళానే ఖడ్గంగా చేసి సంఘధోరణి వ్యతిరేకిస్తూ కావ్యాలు కథానికలు ఎన్నో రచించారు. ఈయన యువకర్తగా భావించేవాడు కూడా కొంతమంది లేకపోలేదు. రాజమహేంద్ర నివాసి శ్రీ చిలకమర్తి రసవంతమైన కావ్య నాటకాలు అందించడంలో ఎంతో ముందంజ వేశారు. భారతమాతను కీర్తిస్తూ తెల్లవారిని నిందిస్తూ వారు చెప్పినటువంటి పద్యాలు ఆనాడు దేశభక్తుల గుండెల్లో శాశ్వతంగా స్థానం ఏర్పరచుకున్నాయి. ఆనాటి దేశభక్తులను స్వాతంత్రోద్యమం వైపు పురుగులిపే. ఈ ముగ్గురులో ఏ ఒక్కరి ప్రభావానికైనా లోని కానిటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందరూ వీరేశ్వరం గారి ప్రభావానికి కానీ, గురజాడవారి ప్రభావానికి కానీ, చిలకమర్తి గారి ప్రభావానికి కానీ ఏదో కొద్దో గొప్ప వారికి ప్రభావాలు పడ్డవాళ్ళే. ఆనాటి కవిత్రయానికి, ఈనాటి ఆధునిక కవిత్రయానికి జన్మనిచ్చినటువంటి ఈ కోస్తా ప్రాంతం ఎంతో ధన్యమైంది. ఇక మిగిలినటువంటి అంశాలు తర్వాత సంచులో చూద్దాం. అంత అంశాలు నమస్కారం.